జన్వాడ ఫామ్ హౌస్ పై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. హైడ్రా జీవో ఏర్పాటుకు గల కారణాలను ఏఏజీ కోర్టుకు వివరించారు. అయితే హైడ్రా ఇప్పటివరకు ఎన్ని బిల్డింగ్లు కూల్చింది, కూల్చివేత చేయడానికి హైడ్రాకు ఉన్న పవర్ ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. జీహెచ్ఎంసీతో సమన్వయం చేసుకుని కూల్చివేతలు చేస్తున్నామని ఏఏజీ సమాధానమిచ్చారు. ఓఆర్ఆర్ పరిధిలో హైడ్రా పనిచేస్తుందని లాయర్ తెలిపారు. ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాల పరిరక్షణ హైడ్రా విధి అన్నారు. ఇప్పటికి వరకు ఎన్ని నోటీసులు ఇచ్చిందని హైకోర్టు ప్రశ్నించింది. కేవలం తనిఖీల కోసమే హైడ్రా అక్కడికి వెళ్లిందని, నిబంధనల మేరకే పనిచేస్తుందని, కేసు విచారణను ముగించాలని లాయర్ కోరారు. జన్వాడ ఫామ్ హౌస్ లో నిర్మించిన భవనాలకు స్థానిక సర్పంచ్ అనుమతి ఇచ్చారని, పంచాయతీ తీర్మానం లేదని ఏఏజీ కోర్టుకు తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్ చెప్పండి, హైకోర్టు తీర్పుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? హైదరా ఏర్పాటు సంబంధించినటువంటి నేపథ్యంలో ఇవాళ హైకోర్టులో జరిగినటువంటి జన్వాడ ఆమోద పిటిషన్కి సంబంధించి విచారణ కొనసాగించినటువంటి నేపథ్యంలో హైదరా ఏర్పాటు జీవో ఏర్పాటు కారణాలను కోర్టుకు అడిషనల్ అడ్వకేట్ జనరల్ వివరించారు. హైదరా ఇప్పటి వరకు ఎన్ని బిల్డింగ్లు కూల్చివేసింది, కూల్చివేతలకు హైదరాకు ఉన్నటువంటి అధికారం ఏంటి అనేటువంటిది కూడా ఈ సందర్భంగా హైకోర్టు ప్రశ్నించింది. జీహెచ్ఎంసీతో కలిసి సమన్వయం చేసుకుని కూల్చివేతలు కొనసాగిస్తున్నామని అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఈ సందర్భంగా హైకోర్టు చెప్పినటువంటి నేపథ్యంలో కూల్చివేతలకు ముందు ఎలాంటి లాజిస్టిక్ పాటిస్తున్నారు, అదేవిధంగా నోటీసులు ఇచ్చే కూల్చివేతలు చేపడుతున్నారా, లేక ఎట్లా కోర్టు ఈ కూల్చివేతలు చేపడుతున్నారా అనేటువంటి కూడా హైకోర్టు ప్రశ్నించింది. అవసరమైతే హైదరా కమిషనర్ను కోర్టులో హాజరు కావాలని ఆదేశిస్తాం. దీనికి సంబంధించినటువంటివన్నీ కూడా పూర్తిగా మాకు ఆదేశాలు, నేను ఇచ్చినటువంటి ఆదేశాలను పాటించి ఆ డాక్యుమెంట్ అతన్ని కూడా నాకు అందించాలని చెప్పినటువంటి నేపథ్యంలో మధ్యాహ్నం 2:30 గంటలకు ఇది ఈ సంబంధించినటువంటి విచారణ కొనసాగింది. ఈ సందర్భంగా జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేతలపై నిబంధనల ప్రకారం నడుచుకుంటామని అడిషనల్ అడ్వకేట్ జనరల్ చెప్పుకొచ్చారు. హైదరాబాద్ న్యాయవాది విచారణకు హాజరు కాకపోవడంపై కూడా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జన్వాడ ఫామ్ హౌస్ హైదరాబాద్ పరిధిలో రాకుండా పార్టీ చేశారని హైదరాబాద్ తరఫున అటెండ్ అయినటువంటి అడ్వకేట్ చెప్పడం జరిగింది. జన్వాడ మున్సిపాలిటీ కిందకు వస్తుందా, లేక గ్రామ పంచాయతీ కిందకు వస్తుందా అని హైకోర్టు ప్రశ్నించింది. నార్సింగ్ మున్సిపాలిటీ కిందకు వస్తుందని చెప్పినప్పటికీ ఫామ్ హౌస్ నిర్మాణానికి అనుమతి గ్రామ పంచాయతీ నుండి తీసుకున్నాం అనేటువంటిది అడ్వకేట్ చెప్పుకొచ్చారు. అయితే 2014 సెప్టెంబర్లో నిర్మాణం చేసినట్టుగా పిటిషన్ చెప్పుకొచ్చారు. అయితే ఇరిగేషన్ అధికారులు ఎస్పీఎల్ సంబంధించినటువంటి దాంట్లో ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చారని కూడా హైకోర్టు ప్రశ్నించింది. మొత్తానికి జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేతలు నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని హైదరాబాద్ ఆదేశాలు జారీ చేస్తూనే ఫామ్ హౌస్ కు సంబంధించినటువంటి పత్రాలను పరిగణలోకి తీసుకుని పరిశీలించాలని హైదరాబాద్ కమిషనర్ కూడా హైకోర్టు ఆదేశం జారీ చేసింది. జన్వాడ ఫామ్ హౌస్ నిర్మాణం అనుమతులను ఏమున్నాయని అనేటువంటి అంశాన్ని కూడా హైకోర్టు ప్రశ్నించింది. గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి సర్పంచ్ నిర్మాణం కోసం అనుమతులు ఇచ్చారు. ఆ అనుమతులకు సంబంధించినటువంటి పేపర్స్ కూడా మీకు సబ్మిట్ చేశామని పిటిషన్ తరపు న్యాయవాది చెప్పడం జరిగింది. కానీ నిర్మాణానికి అనుమతి ఇవ్వడానికి సర్పంచ్కు ఎలాంటి అధికారం ఉందని హైకోర్టు ప్రశ్నించినటువంటి నేపథ్యంలో గ్రామ పంచాయతీ సెక్రటరీతో పాటు అక్కడ ఉన్నటువంటి వారందరికీ తీర్మానం కూడా అవసరం ఉంటుంది అనేటువంటిది ఈ రెండు విభిన్న వాదనలు వచ్చినటువంటి నేపథ్యంలో జన్వాడ ఫామ్ హౌస్ కేసులో హైదరాబాద్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జీవో నంబర్ 99 ప్రకారం నడుచుకోవాలి, దానికి అనుగుణంగా నడుచుకుంటూ ఎట్లాంటి అనుమతులు ఉన్నాయి, హైదరాకు జీవో నంబర్ 99 ప్రకారం హైదరాకు ఎలాంటి నిబంధనలు వర్తిస్తాయి, ఓవరాల్ పరిధిలో హైదరా పనిచేస్తున్న సందర్భంలో ఇది గతంలో నార్సింగ్ మున్సిపాలిటీ కంటే ముందు గతంలో ఎక్కడ ఏ జ్యురిడిక్షన్ లో ఉండేది, ప్రస్తుతానికి ఏ జ్యురిడిక్షన్ లో ఉంది, వీటన్నింటినీ కూడా కలిసి విచారించిన తర్వాత ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా కూడా జీవో నంబర్ 99 లోబడి తీసుకోవాలని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ హైదరాకు సంబంధించినటువంటి పరిధి కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. హైదరా కేవలం నాలాలు, అదేవిధంగా చెరువులు, ఎస్పీఎల్కి సంబంధించిందే కాకుండా ప్రభుత్వ భూములు, అదేవిధంగా రోడ్స్, పార్కులు ఇటువంటివి ఏవైనా కబ్జాలకు గురైనట్టు సందర్భంలో అవి హెచ్ఎండి పరిధి ఉన్నటువంటి వాటికి మాత్రం వర్తిస్తుంది చెప్పారు. కానీ 111 జీవోలో ఉన్నటువంటి ఎస్పీఎల్ కానీ, ఎస్పీఎల్ ల్యాండ్కి కానీ
నార్మల్ ల్యాండ్ కానీ ట్రిబుల్ వన్ లో ఉన్నటువంటి వాటికి కానీ ఎంతవరకు వర్తిస్తుంది అనేటువంటిది జీవోలో ఎక్కడా కూడా లేదు. కాబట్టి ప్రస్తుతం జీవో నంబర్ 99 ప్రకారం హైదరాబాద్ ఉన్నటువంటి అరువులను అధికారులను అన్నింటిని కూడా చూసుకొని దీంట్లో వ్యవహరించాలని చెప్పడం జరిగింది. జంబాడ ఫామ్ హౌస్ పూల్చివేతలో ఖచ్చితంగా హైదరా అక్కడ ఉన్నటువంటి నిబంధనలు జీవో నంబర్ 99 ఉన్నటువంటి నిబంధనలను పాటిస్తూ దీనికి సంబంధించినటువంటి దాన్ని కొనసాగించాలి. అంతవరకు 99 సంబంధించినటువంటి జీవోకి సంబంధించినటువంటి ఎక్కడ కూడా రూల్స్ ను బ్రేక్ చేయొద్దని హైదరాబాద్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేస్తూ ఇటు జన్వాడ సంబంధించినటువంటి దాంట్లో గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి అనుమతులు ఏమన్నా అది కూడా చూడాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.